హలో ప్రైజ్లాడండి. నేను పులివెందుల నుంచి కడప వెళ్తుంటే ఒక అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని అలా ఉన్నారు. నేనేమనుకున్నానంటే వాళ్ళు ఏమన్నా డ్రింక్ చేస్తున్నారేమో అనుకున్నాను. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అండి, అసలు బైబుల్ చదువుతూ వాళ్ళు పాటలు పాడుతున్నారు. అద్భుతం అండి. చూడండి మీరు కూడా, అసలు ఎంత అద్భుతం అంటే రోడ్డు పక్కన పులివెందుల నుండి కడపల్లె రోడ్డు. ప్రతి ఒక్కరూ ఇట్లనే బాధ్యత కలిగి ఇట్లనే రోడ్ల పక్కన కూడా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదివితే దేవుడికి ఎంత ఆశీర్వాదకరం అండి. అసలు అనేక మంది ఎంత బలపడతారు వీటిని చూసి. వీళ్ళ భక్తి చూడండి. అసలు అందరూ విలేజ్ల పక్కన మందులు తాగుతూ కూర్చుంటూ ఉంటారు. అసలు చూడండి ఎలా ఉన్నారు. ఎల్లప్పుడు జయమిచ్చును, జయమున్నది 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 నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది ప్రభునామమున ఆశ్రయమే ఆయనను స్తుతించదము ప్రభునామమున ఆశ్రయమే ఆయనను స్తుతించదము యెహోవాయే అన్నిటిని చూచుకొను యెహోవాయే అన్నిటిని చూచుకొను అన్నా ప్రైజ్లాడన్నా. చాలా సంతోషకరం అసలు మొత్తానికి. అన్నా మీ పేరేంటన్నా? ప్రసాద్. ఏ ఊరన్నా? పులివెందుల. అన్నా మీ పేరేంటన్నా? హైదరాబాద్. మీరు ఇక్కడ ఎందుకు అసలు ప్రార్థన చేయాలనుకుంటున్నారు కూర్చొని? మీ ఊరి కొరకు, ప్రజల కొరకు, రక్షణ పొందాలని, ప్రైజ్ గాడ్ అన్న. రోజు ఇట్లాగే చేస్తుంటారా? బయటికి కూడా వెళ్ళి చేస్తుంటారు. ఓకే, ప్రైజ్ రాడన్న, మంచిది. అనేక మందికి మీరు కూడా చెప్పండి జనాలకు ఇంకా. ఓకే, ప్రైజ్. అవును, చాలా ఆశ్చర్యకరం. అసలు నేను మందు అవుతున్నాను అనుకున్నాను నిజంగా. ఆ వాటర్ బాటిల్ అది చూసి ఆ తర్వాత బైబుల్స్ కనిపించాయి, పోయి అందుకే వెనక్కి వచ్చా. చాలా థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లాడ్.